Hi friends, this is Santosh Kumar. In this video, we will exact ane oka function gurinchi telusukobothunnam. So, this exact function anedi enti ante manamu rendu texts, two texts tisukunnappudu vaati madhyalo comparison ante rendu same unnaya leda anedi telusukodam kosam manam vaadede ee ఎగ్జాక్ట్ ఫంక్షన్ కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము ఈ ఎగ్జాక్ట్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే కేస్ సెన్సిటివ్ ఈ కేస్ సెన్సిటివ్ అనేది ఏంటి అంటే రెండు కేసెస్ మ్యాచ్ అయినప్పుడే ఈవెన్ అప్పర్ కేస్ కానీ లోవర్ కేస్ రెండు మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనకి అది ట్రూ అనే స్టేట్మెంట్ ఇస్తుంది మ్యాచ్ కాకపోతే ఫాల్స్ అనే స్టేట్మెంట్ ఇస్తుంది ఒక క్యారెక్టర్ వేరియేషన్ ఉన్నా కూడా కేస్ సెన్సిటివిటీలో అది తీసుకోదు అంటే రెండు ఫర్ ఎగ్జాంపుల్ రెండు నేమ్స్ తీసుకున్నాము రెండు అప్పర్ కేస్ ఉంటే ట్రూ అని వస్తుంది ఒకటి అప్పర్ కేస్ ఒకటి లోవర్ కేస్ ఉంటే ఫాల్స్ వస్తుంది ఆ రెండు నేమ్స్లో ఏ ఒక్క క్యారెక్టర్ కేస్ సెన్సిటివిటీలో చేంజ్ ఉన్నా కూడా అది ఫాల్స్ అని ఇస్తుంది సో దాని గురించి మనము ఎక్సెల్ షీట్లో చూద్దాం సో ఇక్కడ నేను రెండు డేటాబేస్లు తీసుకున్నాను మూడు డేటాబేస్లు తీసుకున్నాను డేటాబేస్ వన్ డేటాబేస్ టూ డేటాబేస్ త్రీ చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డేటాబేస్ వన్ డేటాబేస్ టూ రెండు సేమ్ తీసుకున్నాను ఎందుకంటే మనకు ఇక్కడ ట్రూ అనే ఫంక్షన్ ఒకటి తెలియడం కోసం నేను అది తీసుకున్నాను డేటాబేస్ త్రీ విషయానికి వస్తే ఇక్కడ కొన్ని నేమ్స్ చూడండి మీరు రాజేష్ ఒకటి మోహన్ ఒకటి కృష్ణ ఒకటి కృష్ణమూర్తి అనేది ఈ నాలుగు నేను అప్పర్ కేస్ తీసుకున్నాను మిగిలిన లోవర్ కేస్ తీసుకున్నాను సో ఈ రెండు డేటాబేస్లతోటి మనం ఇది కంపేర్ చేసినప్పుడు ఈ నాలుగు నేమ్స్ మాత్రమే ట్రూ వస్తాయి మిగిలినవన్నీ ఫాల్స్ వస్తాయి సో ఇలా చూద్దాం ఫస్ట్ అది ఎలా తీసుకోవాలి అసలు చూద్దాం కంపారిజన్ అనేది జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం డైరెక్ట్ టెక్స్ట్ ఇస్తే ఎలా ఇవ్వాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఎలా ఇవ్వాలనేది ఎగ్జాంపుల్లో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ అని చెప్పేసి మనకేమిచ్చారు చూడండి టెక్స్ట్ వన్ ఒకటి టెక్స్ట్ టూ ఒకటి టెక్స్ట్ వన్లో నేను ఒకటి టైప్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ కుమార్ అని ఇచ్చాను కామ టెక్స్ట్ టూలో కూడా అని ఇస్తున్నాను చూడండి రైట్ ఇప్పుడు ఎంటర్ కొట్టగానే రెండు సేమ్ అయితే ట్రూ అని వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను ఇక్కడ ఈ సంతోష్ కుమార్లో నేను స్మాల్ లెటర్స్ పెట్టాను యాజ్ పర్ ద లెటర్స్ అన్నీ సేమే కానీ కేస్ సెన్సిటివిటీలో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఫాల్స్ అని వచ్చింది రైట్ సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ B3లో ఉన్న వాల్యూని F3తో కంపేర్ చేస్తాను సో ఈ డేటాబేస్ని మీరు ఈ డేటాబేస్తో కంపేర్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు ట్రూనే వస్తాయి అన్ని వాల్యూస్ బట్ ఇది ఈ డేటాబేస్ కానీ ఈ డేటాబేస్ కానీ దీంతో కంపేర్ చేసినప్పుడు ఫాల్స్ ఎక్కువ వస్తున్నాయి ట్రూ తక్కువ వస్తున్నాయి ఎందుకంటే మ్యాచ్ అయ్యేవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ జస్ట్ B3 డైరెక్ట్ క్లిక్ చేయండి సరిపోతుంది కామా F3 బ్రాకెట్ క్లోజ్ రైట్ చూడండి దీన్ని డ్రాగ్ చేసేస్తాను రైట్ అది సో ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ ఈ డేటాబేస్ని దీంతో ఆర్ ఈ డేటాబేస్ని దీంతో ఎందుకంటే ఈ రెండు సేమే ఉన్నాయి కాబట్టి దేన్ని దేనితో కంపేర్ చేసినా పెద్ద ఇష్యూ ఉండదు మనకి సో ఏం చేస్తాను ఇజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ జస్ట్ ఇక్కడ చూడండి F3, J3 బ్రాకెట్ క్లోజ్ జస్ట్ మీరు చూడండి ఇక్కడ ఫాల్స్ ట్రూ 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 ఇవే ట్రూ వచ్చినాయి మిగిలినన్నీ ఫాల్స్ వచ్చినాయి సో రెండు టెక్స్ట్స్ సేమ్ ఉన్నాయా లేదా కంపేర్ చేసుకోవడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ